వెయిటింగ్ సార్, వెయిటింగ్ సార్. మీకు క్వశ్చన్ ఏంటి, మీడియా డబ్బుకి దాసోహమా? ఫస్ట్ ఆ ప్రశ్నకి ఆన్సర్ చేసి మీరు. నేను మీడియా నుంచి వచ్చానని మర్చిపోకండి. అందుకే మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగాను సార్. యాక్చువల్లీ మీడియా ఎప్పుడు ఎవరికి దాసోహం ఉండదు, కాదండి, అందరూ దాసోహం ఉంటారు. క్లాప్స్ కొట్టట్లేదు అసలు ఎవరు. థ్యాంక్ యూ. ఇచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, మీమ్స్, టీమ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను ఈరోజు ప్రొడ్యూసర్గా ఉన్నాను, మంచి సినిమాలు ఏదో సినిమాలు తీస్తున్నాను అంటే ఒక దానికి నేను ఫస్ట్ నా రూట్స్ ఒక జర్నలిస్ట్గా, రిపోర్టర్గా మీడియా నుంచి వచ్చాను విషయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. ప్రపంచంలో కొన్ని విషయాలు జరగాలన్నా కొన్ని కొన్ని కొన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. బట్ రాజకీయ పార్టీలు అయితే ఏంటి, వ్యవస్థ ఏంటి, ఏదైనా సరే ఎవరికైనా ఒక భయం ఉంది అంటే అదొక మీడియా ఉందనే భయం మాత్రమే తప్ప వేరే ఎవ్వరికి ఎవరికి అరాచకాలు ఏంటి, అవినీతి ఏంటి, ఏం జరుగుతుందా, ధర్మం నాలుగు పాదాల మీద, మూడు పాదాల మీద, ఎన్ని పాదాల మీద ఉండదు తెలియదు, కానీ కనీసం కొన్ని పాదాల మీద ఉంది అంటే అది మీడియా ఎగ్జిస్టెన్స్ వల్ల మాత్రమే ఉంది ప్రపంచంలో. ఎందుకంటే మీడియా ఎక్స్పోజ్ చేయగలదు, మీడియా బయటికి తీసుకురాగలదు, మీడియాలో కనిపించేస్తే అనే భయం లేకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇన్ని అరాచకాలు జరిగాయో ఇన్ని జరిగేదో. ఒక ఫోర్త్ ఎస్టేటో ఫిఫ్త్ ఎస్టేటో అయ్యి నాకు తెలియదు, కానీ ఒక బలమైన శక్తి, ప్రపంచానికి ఒక ఇన్సూరెన్స్ ఏమన్నా ఉంది అంటే అదొక మీడియానే. అలాగే ప్రతి వ్యవస్థలోనూ కొన్ని లోపాలు ఉంటాయి, పాపాలు ఉంటాయి, శాపాలు ఉంటాయి. సో రైమింగ్ గురించి చెప్పాను. అదే సార్, అసలు మామూలుగా లేదా టైమింగ్ ఆ రైమింగ్. మీడియాలో కూడా కొన్ని ఉండొచ్చు, బట్ మీడియాలో ఎలా ఉంటాయి అంటే ఏ జర్నలిస్టు తప్పు చేయడండి. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులకి ఇన్సూరెన్స్లు ఉండవు, నెక్స్ట్ మంత్ శాలరీ వస్తుందన్న ఇన్సూరెన్స్ ఉండవు. బట్ ఒక బుల్లెట్ను కూడా తీసుకుంటా ఒక దాడి జరుగుతుంటే ఒక్క విజువల్ వస్తే చాలని ముందుకు పరిగెడుతుంటారండి. ఒక్క నేను ఎవరో లేని కోణంలో రాస్తే బాగుంటుంది అని పరిగెడుతుంటారు. ఎందుకంటే అది మీడియాల మీద ప్రేమించే వాళ్ళే తప్ప అది మీడియాలో పనిచేసే వాళ్ళు ఎవరో అది జీతం కోసం కాదు, ఇదే జీవితం అనుకుని పనిచేస్తుంటారండి. సో మీడియా అంత బలమైంది. సో మీడియాలో పనిచేసే వ్యక్తులు కూడా అంత శ్రద్ధాశక్తులతో పనిచేస్తుంటారు, వాళ్ళకి వేరే ప్రలోభాలే ఉండవు. బట్ మీడియాని నడిపే శక్తులు ఉంటాయి కొన్నిసార్లు. అంటే ఛానల్లో ఆ జర్నలిస్టులు అందరూ చాలా మంచి వాళ్ళు అవ్వచ్చు, ఆ ఛానల్ ఓనర్ ఎవరో పార్టీకి ఇదవచ్చు. సో వాళ్ళ విధానంలో కొన్నిసార్లు వెళతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఏంటంటే ప్రతి పార్టీకి ఓ పేపర్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఓ ఛానల్ ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేసే దీంట్లో జర్నలిస్టులు పార్ట్ అవుతుంటారే తప్ప జర్నలిస్ట్ ఎప్పుడు ఒకళ్ళు బ్యాడ్ చెప్పాలనో తన ఇది చెప్పాలనో ఉండదు. అందుకే జర్నలిస్టులు ఎప్పుడూ కూడా న్యూస్ సెన్స్లో ఆలోచిస్తారు. ఆ జర్నలిస్టులు నడిపే మీడియా ఓనర్లు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, వాళ్ళు దాన్ని న్యూస్ సెన్స్లా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను అది అన్నానంటే, రాజమండ్రిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక 10-20 లక్షల మంది వచ్చిన సభ స్క్రోలింగ్లో వస్తుంది కొన్ని ఛానల్స్లో. అదే పనికిమాల సన్నాస్ ఎవడో ఆడికి ఒక ఇది కూడా ఉండదు, పవన్ కళ్యాణ్ గారిని తిడితే అది 2-3 గంటల డిబేట్ వస్తుంది. సో అది మరి అలాంటి విషయాలు జరగటం వల్ల మీరు ఇలాంటి సినిమా తీశారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే మీడియా అనేది ఇలా ఉండాలి కదా అని అలాంటి ప్రశ్నించడానికి ఇలాంటి ఈ సినిమా తీశారండి. ఎందుకంటే మీడియాకి ఎప్పుడు ప్రివ్యూలే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు రివ్యూలు కూడా ఉండాలి. సో ఉంటే మీడియా కూడా ఎందుకంటే ఆత్మ పరిశీలన చేసుకుంటుంది, మన మీడియా ఎప్పుడు మనం ఇలా ఉండాలి కదా, మనం ఏమన్నా తప్పుదారిలో వెళుతున్నామా అనే ఇది ఉంటుంది. సో ఎందుకంటే మీడియాలో అందరూ ఉండకపోవచ్చు, ఎవరో కొందరు ఉండకపోయినా దాన్ని మీడియానే అంటారు. ప్లస్ ఇప్పుడు మీడియా అంటే చాలా విస్తృతం అయిపోయింది, అది ప్రింట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అందులో పెట్టే థంబ్నైల్స్ ఎవడెవరో తెలియదు, ఒక బతుకున్నోండి చంపేస్తారు, మళ్ళీ వెళ్ళినా ఎవరో తీరు. సో అన్నిటికీ వచ్చి ఒక మీడియాకే చెడ్డ పేరు వస్తుంది.
సో మీడియా అనే దాన్ని కూడా అందులో క్లాసిఫై చేసి ఎవరు ఏంటి అనేది చేసి దాన్ని ఒక విశ్లేషణలో వస్తే ఇది కూడా బాగుంటుంది అని కోరుకుంటున్నాం. అందరినీ ఎవరో ఒకటి చేస్తే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఎవరన్నా ఒక తప్పుడు ఎవరినో ఒక ట్రాఫిక్ పోలీస్ టేబుల్ ఒక ఎవరన్నా లంచం తీసుకుంటే పోలీసులు అందరినీ అనేయటం కాకుండా, సో అలా పర్టికులర్గా వ్యక్తిత్వాన్ని విమర్శించాలి తప్ప వ్యవస్థనే విమర్శించకూడదు అనేది నా ఇది. సో ఐఎమ్ వేగిర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. తీసిన పీపుల్స్ మీడియా వాళ్ళ ఫ్యాక్టరీ, వాళ్ళ ఫ్యాక్టరీ లాగా సినిమాలు తీస్తారు, వెబ్ దే ఆర్ ఎవ్రీవేర్. సో విషయం విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే స్నేహితుడు నవదీప్ ఆర్యటి నుంచి మంచి స్నేహితుడు, అలాగే బిందుమాధవ్ గారు, ఇంకా ఆడ స్నేహితురాలు కాదులేండి, సో జనరల్గా చెప్పాను. సో ప్రవీణ్ డైరెక్టర్ అందరికీ కూడా విషస్, ఆహా వాసు గారికి, అలాగే సారథ్యం వేస్తున్న కొత్త సీఓ రవికాంత్ గారికి, అలాగే రీరిలీజ్లు కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చిన భాస్కర్ భయ్యకి థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే న్యూ సెన్సే కాదు, న్యూ సెన్స్లో